লেখক হবে। আর তোমার এই প্রথম বইটা ছাপানোর পুরোপুরি দায়িত্ব আমি নিলাম। ধন্যবাদ। ఇంకా చాలామంది వస్తున్నారు. ఈ బిల్డింగ్ సరిపోదు. వీళ్ళందరికీ పక్క ఇల్లు, పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు, చేయలేని వాళ్ళకి పర్మనెంట్ పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనసులో ఏ చింత లేదు. ఈ అమావాస్య ఆకాశంలాగా దీన్ని సంతోషం అంటారేమో. శ్యామ్, నీకు తెలుసా, ఒక దేవదాసి అమావాస్య రోజు చనిపోతే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్తుందంట. నేనంటూ చనిపోతే ఇలా ఒక అమావాస్య రోజు నీ ఒడిలో పడుకొని నిన్నే చూస్తూ మా మీద చిరునవ్వుతూ చనిపోవాలనుంది. అదే నా ఆఖరి కోరిక. అన్నయ్య అకౌంట్లో బాగోలేదురా, నిన్ను చూడాలంటున్నారు. ఒక్కసారి ఇంటికి వస్తావా? ఆ ఊరిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్తున్నావంటే నా గుండె తడగా ఉంది. వెళ్ళొద్దు శ్యామ్. నా చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. ఊహ తెలిసినప్పుడు నిజ అన్నయ్య నాకు తండ్రి. నేను వెళ్ళాలి రోజీ. ఆ ఊరి మీద ఉన్న భయం నా కుటుంబం మీద ఉన్న ప్రేమను ఆపకూడదు. జాగ్రత్త, ఆలస్యమైన మాటిస్తున్నాను, వచ్చేస్తాను. నేలకు తెలియకుండా నీ పుస్తకాలన్నీ చదువుతుంటానరా. నువ్వు రాసిన ప్రతి పుస్తకం ఉంది నా దగ్గర. అందరికన్నా నీకు పెద్ద అభిమాని నేనే. ఏం రాస్తున్నావురా, కొత్త కథ? ఒక చిన్న కథ, ఇప్పుడే తట్టి. చదివి ఎలా ఉందో చెప్పు. కొబ్బరిబొండాలు తీసుకురా. రసగుల్లా కూడా తెస్తాను. కూర్చోబెట్టండి వాడిని. ఇల్లంతా ఖాళీగా ఉంది, పిల్లలే రుందా?
ఇప్పుడు ఖరగ్పూర్లో ఉండి చదువుకుంటున్నారు శ్యాంబాబు. ఎలా ఉన్నావు? ఏంటో ఒంట్లో బాగాలేదా? అదేం లేదు, నువ్వు ఫోన్ చేశామా? కూర్చో కూర్చో. ఏ నువ్వు లోపలికి వెళ్ళు. ఆరోగ్యం ఎలా ఉందనే? పర్వాలేదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, పేపర్లో కూడా నేను చదివాను. చాలా గొప్పవాడివి అయిపోయావు. నేను నీ పుస్తకాలు ఏవి చదవలేదు, నీ రాతలు ఎలాగో నాకు నచ్చావు. ఏదేమైనా నువ్వు బాగుపడ్డావు, అది చాలు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కదా, ఎలా ఎలా వదులుకుంటాం? మన కులంలోనే ఓ మంచి సంబంధం చూశాను, ఓసారి చూసి పెళ్లి చేసుకో. ఆ సంఘ సేవేదో ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. నా పెళ్ళైపోయిందన్నయ్య. ఈ విషయం మాట్లాడటానికి పిలిపించుంటే నేను వచ్చిన పని అయిపోయింది. ఆ బజార్లంటే నీ ఇంటి కోడలుగా మేము ఎప్పటికీ ఒప్పుకోము. తను నా భార్య రోజే సింగరాయ్. తన గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడితే అన్నవని కూడా కబడతాను.